హే గైస్, దిస్ ఉదయ్ కిరణ్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. గైస్, ఈ వీడియో ద్వారా ఏపీ బోర్డ్ ఎగ్జామ్ సంబంధించి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని పాయింట్స్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ 1.5 మంత్ తీరా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ను పోస్ట్పోన్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్గా 3 డేస్ బ్యాక్ కొత్త షెడ్యూల్ని ప్రిపేర్ చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించారు. ఈ యొక్క షెడ్యూల్ సంబంధించి గురువారం రోజున సీఎం గారితో చర్చించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటామనైతే మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే రోజున, అంటే గురువారం నాడు, సుప్రీంకోర్టు నుండి స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఎగ్జామ్స్ కండక్షన్పై నోటీసెస్ పంపించడం జరిగింది. కానీ మన మంత్రి సురేష్ గారు మీటింగ్ అయిపోగానే ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఆ మీటింగ్లో ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు నుండి కూడా తమకు ఎలాంటి నోటీసెస్ రాలేదని అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఈ వీడియో ద్వారా ఐపీ బోర్డుని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేక క్యాన్సిల్ చేస్తారా అనేది తొందరగా డిక్లేర్ చేయండి. అంతేగాని ఒకసారి స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కోసమే ఎగ్జామ్స్ నిర్వహిస్తామని, ఇంకొకసారి ఈ యొక్క డెసిషన్ అనేది నిదానంగా చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని అనడం సరైన పద్ధతి కాదేమో అని నా ఒపీనియన్. ఇలా డెసిషన్ను పోస్ట్పోన్ చేయడం ఎలాగుంటుందంటే, స్టూడెంట్స్ యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటూ వాళ్ళని స్టడీస్ నుండి పాలిటిక్స్లోకి డిస్ట్రాక్ట్ చేసినట్లు అవుతుంది. ఇక్కడ పాలిటిక్స్ అనే పదం ఎందుకు వాడాను అనేది వీడియో ఎండింగ్ లోపు మీకే అర్థం. మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా సరే మేము రాయడానికి రెడీ. మీరు ఒకవేళ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఇచ్చే రిజల్ట్ ఒకవేళ నచ్చలేదనుకోండి, మరి అవకాశం ఇస్తే ఎగ్జామ్స్ రాసుకోండి. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలని అంటున్నారు. బట్ మంచి ఫ్యూచర్ ఉండాలంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఒక మంచి యూనివర్సిటీలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఐఐటీనో, ఎన్ఐటీనో, IIITనో లేక సెంట్రల్ యూనివర్సిటీనో, JNTUనో, ఇలా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొందాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బాగా రాయాలంటే, మంచి ర్యాంక్ రావాలంటే బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్స్ కండక్షనా లేక క్యాన్సిలేషనా అనే గందరగోళం తొలగిపో. CBSE స్టూడెంట్స్కి బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. సో వాళ్ళకి ఈ యొక్క బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించి ఎలాంటి ఆలోచన లేదు. కాబట్టి ఏం చెక్క వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. కానీ మన ఏపీ బోర్డ్ స్టూడెంట్స్ విషయానికి వస్తే, ఐపీఈ చదవాలా లేక కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలా, నారా లోకేష్ గారి మీటింగ్కి అటెండ్ అవ్వాలా లేక సురేష్ గారి ప్రెస్ మీట్ చూడాలా, 10TV, TV9, TV5, ETV, ABN, సాక్షి ఇలా ఏ న్యూస్ ఛానల్లో ఎగ్జామ్ సంబంధించి ఏం అప్డేట్ వచ్చిందో చెక్ చేయాలా, ఇంకా ట్విట్టర్లో ట్రెండ్కి వెళ్ళాలా, ట్విట్టర్లో మమతా శర్మ గారి ట్వీట్స్ ఫాలో అవ్వాలా, వేటి న్యూస్, డైలీ హ్యాండ్, పబ్లిక్, లోకల్ ఇలా ఏ యాప్లో ఏం అప్డేట్ వచ్చిందో చెక్ చేయాలా, టైమ్స్ నౌ, న్యూస్18, NDTV, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే ఇలా ఏ వెబ్సైట్లో ఏం పోస్ట్ చేశారో చెక్ చేయాలా. ఇలా ఇన్ని డిస్ట్రాక్షన్స్ను మన ఏపీ స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు. సో ఇక ఐపీఈకే గతి లేదు, ఇంకా కాంపిటేటివ్ చదివేంత టైం ఎక్కడ. సో అందుకనే నేను ఐపీ బోర్డును రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఫైనల్ డెసిషన్ను తొందరగా అనౌన్స్ చేయండి. గైస్, నేను ఇలా వీడియో చేయడం వల్ల యూజ్ ఏంటని మీరు అనుకోవచ్చు. రీసెంట్గా 3 డేస్ బ్యాక్ నారా లోకేష్ గారి మీటింగ్లో నరేంద్ర అనే అబ్బాయి మాట్లాడడం జరిగింది. నరేంద్ర అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాడు. హూజ్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో గురించి నారా లోకేష్ గారు మీటింగ్లో నరేంద్రను చూడగానే గుర్తుపడ్డారు. అంటే మనం అప్లోడ్ చేసే వీడియోస్ వైరల్ అయితే ఆల్మోస్ట్ మినిస్టర్ వరకు కూడా చేరే ఛాన్స్ ఉంది. సో సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది. ఓకే గైస్, ప్లీజ్ హెల్ప్ మీ టు వైరల్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ టు వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.